ఏలూరు జిల్లా బొట్టగూడి మండలంలోని వేంచేసి ఉన్న శ్రీ గుబ్బల మంగమ్మ అమ్మవారిని దర్శించుకునే భక్తులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తమ రాకపోకలు వర్షాలు తగ్గే వరకు నిలుపుదల చేసుకోవడం మంచిది. గత 2 రోజులు కురుస్తున్న వర్షాలకు అక్కడికి వెళ్ళిన భక్తులు తమ గృహాలకు వెళ్లేందుకు వాగులు పొంగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ భక్తులు సురక్షితంగా పంపేందుకు ఆలయ కమిటీ, ఆ గ్రామ సర్పంచి కొరస గంగరాజు, రెవెన్యూ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళని అధికారులు సురక్షితంగా బయటకు పంపడం జరిగింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భక్తులు గుబ్బల మంగమ్మ దర్శనానికి వెళ్లకుండా ఆగాలని ఆలయ కమిటీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మేము బస్సు డ్రైవర్లు అండి, అమలాపురం నుంచి వచ్చామండి. వచ్చిన తర్వాత ఇక్కడ వాగులు పొంగిపోవటం వల్ల మొత్తం బస్సులన్నీ అవతల ఆగిపోయినాయండి, దారిని కొట్టుకుపోయి. మాకు సహకరించిన వాళ్ళ గుడి కమిటీ, గ్రామ సర్పంచ్ గారు ఏదో సహకరించి ఇంతవరకు మమ్మల్ని ఆదుకుంటే వాళ్ళే ఆదుకున్నారండి. పై నాయకులు కానీ ఎవరో రాలేదు. ఆ సర్పంచ్ గారు వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళే సహకరించారండి. మాకు ఇంతవరకు తింటారా లేదా అని కూడా ఎవరో నాయకులు ఎవరో పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. ఆ సర్పంచ్, ఊళ్ళో జనం, ఆ స్టాఫ్, ఆ డిపార్ట్మెంట్ వారు వాళ్ళే పట్టించుకున్నారు సార్. ఏ ఊరు మీద? సత్తుపల్లి. సత్తుపల్లి, మీరందరూ సత్తుపల్లినా? వచ్చేసింది మీ బండి. ఓకే, ఓకే. నైట్ అంతా బాగానే ఉన్నాయా? ఒక రూమ్స్ అన్ని బాగున్నాయా? ఓకే. దగ్గర వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా భారీ వర్షాలతో గుడి దగ్గర చిక్కుపోవడంతో ఒక 500 మందితో గుడి దగ్గరికి వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా మేము నిన్నంతా కూడా గుడి కమిటీ తరఫున ఎంతగానో 500 మంది కాలంలో విపరీతంగా వచ్చింది. కాలం తగ్గగానే వాళ్ళందరినీ కూడా మేము కామారం తాటలు పెట్టి కూడా తరలిచ్చాం. తరలిచ్చి అక్కడ తీసుకొచ్చి స్కూల్ దగ్గర పెట్టి అక్కడి నుంచి అలాగే తాటలపురం వచ్చి గవర్నమెంట్ స్కూల్, హై స్కూల్ దగ్గరికి స్కూల్ దగ్గర పంపించి అక్కడ ప్రభుత్వం తీవగారు భోజనాలు ఏర్పాటు చేస్తే ఆ 3 తాటలు అరేంజ్ చేసి మేము గవర్నమెంట్ పంపించడం జరిగింది. అలాగే సురక్షంగా 500 మంది కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ సురక్షంగా తీసుకొచ్చి మేము తీసుకొని వాళ్ళందరూ తరలిచ్చి సేఫ్గా తీసుకోవడం జరిగింది. ఈ అరేంజ్ అంతా కూడా గుడి కంపెనీ ద్వారా మేము చేస్తున్నాం. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి, ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా, మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.